అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆడపిల్ల పుట్టిందని వదిలేసిన భర్త, అడుగు తీసి అడుగు వేసేందుకు వీల్లేనంత అనారోగ్యంలో అమ్మ, బిడ్డకు కడుపు నిండా ఇంత బువ్వ పెట్టేందుకు అడ్డొచ్చిన ఆపరేషన్, కష్టాలన్నీ కలగలిసి ఆ ఇల్లాలి జీవితాన్ని అంధకారం చేస్తే అభం శుభం ఎరగని ఆ పసిబిడ్డే ఆ తల్లికి ప్రస్తుతం అమ్మయిందే, ఆధారమైందే. ఆ అభాగ్యురాలని పలకరిద్దాం పదండి. కన్నబిడ్డ చేయి పట్టుకుని నెమ్మదిగా ముందుకు కదులుతున్న ఈ ఇల్లాలి పేరు వెంకటలక్ష్మి. అనంతపురం జిల్లా ధర్మవరంలోని శివనగర్లో కాపురముంటోంది. కలకాలం కలిసి నడుద్దామంటూ బాసలు చేసి మూడు ముళ్ళు వేసిన భర్త ఆమె కడుపున ఆడబిడ్డ పుట్టిందని అసహించుకున్నాడు. ఆడబిడ్డను కనడమే ఆమె తప్పు అన్నట్లుగా దయాదాక్షిణ్యాలను పక్కన పెట్టి పురిటి కందును గాలి కొదిలి తన దారి తాను చూసుకున్నాడు. తన దురదృష్టానికి చింతిస్తూ ఆ ఇల్లాలు బిడ్డ కోసం తను బతికి తీరాలని భావించింది. ఒంటరి మహిళగా బతకడం ఎంత కష్టమో అనుభవంలో తెలుసుకున్న ఆ విధివంచిత అండ కోసం వృద్ధాప్యంలో ఉన్న అమ్మ దగ్గరకు చేరుకుంది. పసికందును అమ్మ ఒడిలో ఉంచి ఆకలి తీర్చుకునేందుకు పూలమ్ముకోవడం మొదలుపెట్టింది. ఎందువల్లొచ్చిందో తెలియదు కానీ ఆమె కంటి చూపు సమస్య ఎదురైంది. దాతల సహకారంతో కంటి ఆపరేషన్ చేయించుకుంది. కంటి నరాలు కాస్తంత వీక్గా ఉన్నాయంటూ కొద్ది నెలల పాటు ఇంటి నుంచి కదలకూడదని డాక్టర్ ఇచ్చిన సూచనతో ఇంటికే పరిమితమైంది. అవ్వకి వచ్చే 2750తో కడుక్కుంటున్నాను. ఇంటి బాడిగా 2000 కట్టుకొని ఉండే మిగతా డబ్బులకి ఇంట్లో ఖర్చులకి వాడుకుంటున్నాను నేను. ఇంకా మా ఆయన వదిలేసి 7 ఏళ్ళు అవుతుంది సార్. 7 ఏళ్ళు అయింది. ఇంకా అప్పటి నుంచి పాప నన్ను చూసుకుంటుంది. ఇంట్లో కూడా సామాన్లు కూడా ఇంట్లో చూసుకుంటాను. దానికి గవర్నమెంట్ స్కూల్ పోతుంది. ఇప్పుడు ఇంకా నా కోసం మన స్కూల్కి పోలేదు సార్. ఒక 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేని అమ్మమ్మ కంటి చూపుకు తాత్కాలికంగా దూరంగా ఉన్న అమ్మను చూసిన ఆ చిట్టి తల్లి పుస్తకాలను పక్కన పెట్టింది. స్కూల్కి వెళ్ళడం ఆపేసింది. అనుక్షణం అమ్మను అమ్మమ్మను చూసుకుంటూ 8 ఏళ్ల వయసులోనే 80 ఏళ్ల కష్టాన్ని భుజాల మీదకెత్తుకుని అన్నీ తానైంది. అమ్మకొచ్చే 2250 రూపాయల పెన్షన్ సొమ్మే ఇప్పుడు ఆ ముగ్గురుకు ఆధారమైంది. ఆ సొమ్ముతోనే ఇంటి బాడుగు కట్టుకుంటూ ఒక పూట తిని మరో పూట పస్తులుంటూ ఆ ఇల్లాలు జీవితం సాగిస్తోంది. మందులకు డబ్బులు లేవు. కడుపు నిండా బిడ్డకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అందుకే మనసున్న మహారాజులు ఎవరైనా కాస్తంత ఆదుకుంటే కన్న బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టుకుంటానంటూ ఆమె అంటున్న మాటలు ఆమె ఎంత కష్టంలో కూరుకుపోయిందో చెప్పకనే చెబుతున్నాయి. నాకు ఎవరైనా దాతలు సాయం చేసేవాళ్ళుంటే సాయం చేయండి. నా కోసం కాకపోయినా నా కూతురు కోసం అయినా దాతలు సాయం చేయండి. నా కూతురు చదువు కోసం అడుగుతున్నాను. ఈ ఇల్లాలని పలకరిద్దాం, వీలుంటే కాస్తంత సహకరిద్దాం. ఈమె పేరు తులసి వెంకటలక్ష్మి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 9107564559. ఐఎఫ్ఎస్సి కోడ్ APGB00110103. ఫోన్ నెంబర్ 7386423315.